చక్కగా ఒక ఆవు నేస్తూ ఉంది పచ్చికని. ఆ దూరంగా చూస్తే ఒక ఆవు పడుకొని ఉంది. అక్కడ ఒక కొంగ కూడా ఉంది, దాన్ని చూస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని కొంగలు ఎగురుతున్నాయి. సరే చూద్దాం, ఆ కొంగ మనం వెళ్ళేసాక అక్కడ ఉంటుందా లేదా చూద్దాం. వస్తుంది చక్కగా. జంతువులు వాటికి నోరులపైన ఎక్స్ప్రెషన్స్ వ్యక్తం చేస్తుంటాయి. చూడండి, పక్క నుంచి వెళ్తున్నా దాని సాయన అది వెళ్తుంది. మనం కవ్వించకపోతే ఏ జంతువు కూడా ఏదీ అందు, దానంతటా అది వెళ్ళిపోతుంటూ ఉందన్నమాట. సరే, అక్కడ దూరంగా కొంగలు ఆవులని చూస్తున్నాయి పక్కనే ఉండి. మనం వెళ్ళేసరికి ఉంటా ఎగిరిపోద్దా చూద్దాం. ఇక్కడ నుంచో చక్కగా కనపడుతుంది. చూడండి, చూసారా ఆ కొంగ అలా చూస్తుంది. అక్కడ ఉండే ఇంకో కొంగ వచ్చి వాలింది. అక్కడ రెండు కొంగలు ఆవు దగ్గరికి వచ్చాయి. ఆవు కూడా ఏమనట్లేదు, చక్కగా కలిసిమెలిసి ఉన్నాయి. చూసారా మొత్తం వాటి అవగాహన అలా ఉందన్నమాట. సరే, మెల్లగా మనం అక్కడికి వెళ్దాం, చూద్దాం ఉంటాయా ఎగిరిపోతాయా. ప్రకృతిలో అలా ఆడుకుంటున్నాయి అన్నమాట. ఒక పక్షి, రెండు ఆవులు. ఆవులు మేస్తున్నాయి, కొంగలు మాత్రం చక్కగా వాటి పక్కనే ఉండి చూస్తున్నాయి. అంటే మేసే విధానాన్ని చూస్తున్నాయా, మరి ఏం చూస్తున్నాయో చూద్దాం. దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గరికి వెళ్దాం. ప్రకృతిని, పశుపక్ష్యాదుల్ని అబ్జర్వ్ చేయటం కూడా ఒక కళ. ఎన్నో తెలుసుకోవచ్చు వాటి నుంచి. చూడండి, అక్కడే ఉంది ఆ కొంగ, కదలట్లేదు, అటే తిరుగుతుంది. దాని చుట్టూ ఆవు చుట్టూ అదే పాపం దాన్ని బంధించారు. దాన్ని ఎగిరిపోయింది. చూసారా మనం వస్తున్న చూసి ఎగిరిపోయినాయి ఆ కొంగలు. ఇంతసేపు ఆ పశువుల మధ్య సేఫ్టీ ఫీల్ అయింది, కానీ మరి మనుషులు వస్తుంటే సేఫ్టీ ఫీల్ అవ్వలేదు పాపం. అది మనుషులు అంటే అంత భయం పశువుల కంటే కూడా. అంటే మనుషులు డేంజరస్ అని తెలిసేమో. ఎగిరిపోయినాయి, చూసారా దగ్గరికి వచ్చేసరికల్లా.